నిర్మల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్పై కేసు నమోదైంది. జనజాతర సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సాగర్ ఫిర్యాదు చేశారు. దీంతో అద్దంకి దయాకర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో క్రషర్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనజాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మరియు కేంద్ర మంత్రి అమిత్ షా గారిని, వారితో పాటు హిందూ ఆరాధ్య దేవతలైన రాముడిని, సీతను అవమానించడం, దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నది. మరియు వీరిపై అద్దంకి దయాకర్ పై నిర్మల్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన మాట్లాడిన పదాలు రెండు వర్గాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా ఉన్నాయి కాబట్టి వారిని వెంటనే అరెస్టు చేయాలి. మరియు వారు మన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళిత మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడానికి నిర్ణయించినామని హెచ్చరిస్తున్నాం.